हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोज नेन मीकु बिर्यानी लोकी पलाव लोकी एंतो टेस्टीगा उंडे मसाला ग्रेवीनी ईरोज नेन मीकु तैयार चेसि चूपिस्तानु। इंका मा चैनल नी सब्स्क्राइब चेसुकोने वारु वेंटने सब्स्क्राइब चेसुकोंडि, बेल बटन नी प्रेस चेयंडि। नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। स्टव पै पैन पेट्टि वेडेयाक ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళని వేయండి। వేరుశెనగ గుళ్ళని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు నువ్వుల్ని యాడ్ చేయండి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని నువ్వుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి। నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి। ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసి దోరగా ఫ్రై చేయండి। ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి। ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ దినుసులన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి। ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసి కొద్దిగా చింతపండును వేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి। ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేయండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి। కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి। ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం ఫ్రై చేయండి। ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసి ఒకసారి ఇలా కలుపుకోండి। ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి ఇలా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ ని వేసి అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి। ఈ గ్రేవీ మనకి పల్చగా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం। ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం। ఇలా మనకి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చేస్తుంది। ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి। బిర్యానీకి పలావ్కి ఎంతో టేస్టీగా ఉండే మసాలా గ్రేవీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।